తెలుగు మూవీస్ రొటీన్ తెలుగు మూవీస్ ఎలా ఉంటాయో చేద్దాం అనుకుంటున్నాను. అంటే రొటీన్ తెలుగు మూవీస్ అంటే హీరోల ఫాదర్ని చంపేయడం, తర్వాత వాళ్ళమ్మ ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పిన తర్వాత మళ్ళీ హీరో హీరో పగ తీర్చుకోవడం, ఈ మధ్యలో కోతి కుక్క హెల్పింగ్ నేచర్స్, క్లైమాక్స్ బయట వచ్చేసి వాళ్ళందరూ ఒకసైడ్ కట్టేయడం, ఈ సీన్లను ఎలా ఉంటాయి. మామూలుగా మనం ఏంటంటే తెలుగు సినిమాలు చూస్తే ఏంటంటే స్టార్టింగ్లో హీరోల ఫాదర్ని చంపేటప్పుడు ఆ అట్మాస్ఫియర్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటా, బర్త్డే ఫంక్షన్ జరుగుతా, అట్లా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పబోయే సినిమాలు ఏంటంటే వాళ్ళంతా డైనింగ్ హాల్ దగ్గర ఉన్నారు, విలన్ వస్తాడు, ఆ సీన్ అట్లా ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ సీన్ ఎలా రన్ అవుతుంది సీన్ బై సీన్ చూద్దాం. వాళ్ళంతా మీల్ సెషన్లో కూర్చున్నారు, హీరోకి హీరోల ఫాదర్కి అంటే హీరో హీరో తమ్ముడు ఉంటారు, వాళ్ళ అమ్మ ఫాదర్ వాళ్ళ నలుగురు ఉన్నారు. అక్కడ విలన్ ఎంటర్ అయ్యాడు, హీరోల ఫాదర్ ఆబ్వియస్ ఇన్స్పెక్టర్ కానీ సైకిల్ ఇన్స్పెక్టర్ ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు ఎలా వచ్చావు స్టేషన్ నుంచి బయటికి? చెప్పాగా బాస్, నేను మనగాన్నని, ఇప్పుడు నేను చంపే తీరతా. రాస్కెల్, ఏం చేశారు నువ్వు? నీ ఎంతో చూస్తా, అప్పుడే పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తా. వాడు ఫోన్ చేసినా ఇక్కడ అవుతుంది పిస్టల్ పట్టుకొని. ఈ సినిమాలో ఏంటంటే హీరోయిన్ ఇప్పుడు ఆ ఫాదర్ భర్త భార్య పేరు ఎప్పుడు జానకి కానీ సావిత్రి రెండింటిలో ఒకటే ఉంటుంది. ఇప్పుడు జానకి పేరు తీసుకుందాం. జానకి, నువ్వు పిల్లల్ని తీసుకొని పారిపోతావు. యాక్చువల్గా విలన్కి వచ్చేసి ఆమెను చంపే ఉద్దేశం అసలు ఉండదు. ఈ చచ్చిపోయేవాడు రెండు మూడు సార్లు నేను చంపేస్తారు చంపేసేసరికి విలన్ కూడా ఐడియా వచ్చింది, వీళ్ళని ఎందుకు బతకించాలి, వాళ్ళని కూడా చంపేద్దామని. థ్యాంక్ యూ బాస్, నాకు ఇప్పుడు దాకా ఐడియా రాలేదు చంపుదామని. ఇప్పుడు చంపుదా, రే వాళ్ళని కూడా పట్టుకోండిరా. హీరోయిన్ ఎక్స్ప్రెషన్ ఏది, వాళ్ళమ్మ ఎక్స్ప్రెషన్. పిల్లల్ని ఇద్దరు తీసుకొని బయలుదేరుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా? గుంటూరు స్టార్ట్ అవుతారు. ఎక్కడ అవుతుంది తెలుసా? కాశ్మీరు. పరిగెడతానే ఉంటారు రోడ్లు అమ్మటి, ఇట్లా పరిగెడతానే ఉంటారు పిల్లల్ని పట్టుకొని. మధ్యలో సెలయేరు, జలపాతాలు వస్తాయి. ఆ జలపాతాల దగ్గర ఆఫీస్ తెలిసిందేగా, అందులో దూకాలి, ఒకరు తప్పిపోతాడు, దూకారు, అయిపోయింది. తల్లి కొడుకు పక్కన ఉన్నారు, ఒక కొడుకు వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది. అంటే ఒకటి దొంగ అవుతాడు, ఒకటి పోలీస్ అవుతుంది. పోలీస్ అయిన తర్వాత అంటే సరిగ్గా 15 సంవత్సరాల తర్వాత, పోనీలో చిన్నపిల్లలు అనుకుంది, 20 సంవత్సరాల తర్వాత. 20 సంవత్సరాల తర్వాత స్టోరీ అట్లా ఉంటుంది. వాళ్ళమ్మ పాత చీర కట్టుకొని, వాళ్ళ కొడుకు పోలీస్ ఆఫీసర్ అవుతుంది. ఎట్లా చేస్తారు తెలుసా? వాళ్ళ ఇంట్లో దంట్లు తోముకుంటా అట్లట్లా చేస్తా పోలీస్ ఆఫీసర్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి చిన్న చిన్న దొంగదాలు చేసుకుంటా ఒక రౌడీగా ఉంటాడు. విలన్ పేరు జగ్గుబాయ్ కదా, అసలు పేరు వచ్చేసి పనిభూషణ్ రావు పెట్టుకున్నాం. పనిభూషణ్ రావు ఒక కూతురు ఉంటుంది, ఆ కూతురు వచ్చేసి పోలీస్ ఇన్స్పెక్టర్ని లవ్ చేయాలి, అది రూల్. ఆ లవ్ స్టోరీ ఎలా నడిచిద్దో చూద్దాం. ఇన్స్పెక్టర్ వస్తాడు, ఇన్స్పెక్టర్కి దీనికి మధ్య లవ్ స్టోరీ జరుగుతుంది. ఆ లవ్ స్టోరీ చివరికి మ్యారేజ్ దాకా వచ్చింది, ఇంటి తీసుకొస్తాడు. ఇంటి తీసుకురాగానే అక్కడ డైలాగ్స్ అక్కడ, ఎవరమ్మా నువ్వు, లక్ష్మీదేవిలా ఉన్నావు అనగానే ఇన్స్పెక్టర్ పక్క నుంచి వస్తాడు తెలియనట్టు. ఎవరండి, ఎవరమ్మా ఏమయ్యా అంటారు. రాస్కెల్, నేనెవరో నీకు తెలియదు, నీకు బుద్ధి చెప్తా నాకు అని చెప్పేసి ఆమె కూడా కొంచెం ఫన్నీ స్టైల్లో, మీ అబ్బాయి చాలా మంచోడు అండి, మీ అబ్బాయి చాలా బాగుంటాడంటే దానికే ఉందిలే అమ్మా, అబ్బాయి ఎప్పుడు అలాగే ఉంటాడు, నువ్వు ఎందుకు వచ్చావు చెప్పమ్మా అనగానే, ఏమో అమ్మా అడుగు, అట్లా అడుగు, గట్టిగా అడుగు, ఎందుకు వచ్చావు అంటే వీళ్ళిద్దరి మీద రొమాన్స్. అది సరే, రొమాన్స్ అంతా అయిపోయింది. వాళ్ళ అమ్మకి చివరికి కొడుకు దగ్గర పోయి చూపెట్టుకుంటారు, ఎంత పని చేసావు, నాకు తెలిసి మీ ఇద్దరు ప్రేమించుకున్నారని. దొంగ అమ్మ, అమ్మ లక్ష్మి నేను ప్రేమించుకున్నావమ్మా, నీతో చెప్దాం అనుకున్నాము కానీ ఈ లోపల నీకు రమ్మ, మహాలక్ష్మిలాగా ఉన్నావు, ఏం చేస్తుంటావు, మీ అబ్బాయిని ప్రేమిస్తుంటా అంటే నేను పని చేయనా అంటే. సరేనమ్మా, కొంచెం బండ్లతో అయ్యి వచ్చానంటే అయ్యో లేదండి, ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఇదే ప్రేమించటమే, ఆ తర్వాత నేనేం చేయను. సరేనమ్మా, మీరిద్దరు చిలక గోరి ఇంకలాగా ఉన్నారు, మీ ఇద్దరు పెళ్లి జరిగిద్దమ్మా అంటది. ఒక రెండు మూడు సీన్ల తర్వాత పనిపోషన్ రావు వాళ్ళ అమ్మాయిని డ్రాప్ చేయడానికి వస్తారు. అప్పుడే మన హీరో వాళ్ళ అమ్మ వచ్చేసి గుడికి వెళ్ళి వస్తుంది, టెంపుల్కి వెళ్ళి ఇట్లా చేతిలో పట్టుకుంటూ వస్తుంది. రాగానే డోర్ దగ్గర కూతురు డ్రాప్ చేయడం చూసింది, చూసి పనిభూషణ్ రా, వీడు ఎక్కడికి ఎందుకు వచ్చాడు అనగానే అట్లా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళాను, అమ్మా లక్ష్మి ఎవరమ్మా అనిపించింది, మా డాడీ ఆంటీ, నేనండి మా డాడీకి నేనంటే చాలా ఇష్టం ఆంటీ, ఈ పెళ్లి గురించి చెప్పగానే వెంటనే ఓకే చెప్పారు తెలుసా. ఓహో అలాగా, సరేనమ్మా రేపు రాజాతో మాట్లాడదని వెళ్ళిపోమ్మంట. రాజా దగ్గరికి వాళ్ళమ్మ పోయింది. అవును రాజా, నువ్వు పెళ్ళి చేసుకోవట్లేదు. అమ్మా ఏం జరిగిందమ్మా? నన్నే అడగొద్దు, ఈ పెళ్లి చేసుకోకూడదు అంతే. అమ్మా ఇంకోసారి మాట్లాడితే నా మీద ఒట్టే. అమ్మా అలాగేనమ్మా, నేను ఒక్క మాట కూడా మాట్లాడను. ఈ సీన్ జరిపిన 2 సీన్స్ తర్వాత
హీరో వచ్చి అడుగుతాడనమాట. ఈ మధ్యలో విలన్ హీరో హీరో మదర్ వచ్చేసి కలుస్తారు ఒకసాట. అప్పుడు ఎట్లా సిగారెలు ఇచ్చుకొని విలన్ ఉంటాడు. జానకి నిన్న బతికే ఉన్నావా, నిన్ను చంపకుండా ఎలా చచ్చిపోతా అనుకుంటున్నావు పనిపోషన్ రా. మా ఆయన నిలువున పట్టను పెట్టుకున్నావు, నేనేమైనా బిస్కెటా చాక్లెటా పట్టను పెట్టుకోవడానికి అడ్డం తిరిగాడు చంపేశాను. అది నాదా తప్పు, నీ పని పట్టడానికి నా కొడుకు నువ్వు ఇన్స్పెక్టర్ని చేశా అంటే రాజా నా బిడ్డే నీ బిడ్డ అయితే నా చేతిలో చావటానికి ఇంకొక రెడీగా ఉన్నాడనమాట. అంత సీన్ లేదు పనిభూషణ్ రావు, నీ ఎంత చూడటానికే వచ్చాడు తెలుసా. అలాగే ఇప్పుడే చెప్తాను నీ బిడ్డ సంగతి. రే జగ్గు. ఎస్ బాస్. దీన్ని కట్టేసి అడపడేయండి. ఎక్కడ బాస్? ఏ రెగ్యులర్ సినిమా షూటింగ్ చూడట్లేదా? గోడౌన్లో కట్టే. ఎస్ బాస్. తీసుకుని వెళ్తారు. అంతలోకి ఈ సీన్ అంతా హీరోయిన్ దూరం నుంచి చూసింది. ఎంత దూరం నుంచో తెలుసా? విలన్ ఎక్కడ ఉంటాడు, జానకి ఎక్కడ ఉంటుంది, హీరోయిన్ ఎక్కడ ఉంటుంది అంటే ఎంత దగ్గర అంటే ఇట్లా తల తిప్పితే పక్కనే కనపడుద్ది. విలన్ తోడు వాళ్ళమ్మ హీరో వాళ్ళ అమ్మ తోడు ఇద్దరు అక్కడే ఉంటుంది. చూసి వాడు ఎట్లా రియాక్షన్ తెలుసా? వెళ్ళిపోయింది హీరో దగ్గర పోయి, రాజా రాజా రాజా, లక్ష్మి నిన్ను పెళ్లి చేసుకోవటం మా అమ్మకి ఇష్టం లేదు. ఒరే నోరు మూసుకో, రేపు సీన్ అది కాదురా. ఇప్పుడు సీన్ ఏందనుకున్నా క్లైమాక్స్ సీన్, నిజంగా లవ్లో ఉన్న నా క్యారెక్టర్ అయిపోవస్తుంది. ఏం జరిగింది అసలు, మీ అమ్మ ఎవరో తెలుసా? ఎవరు? నాకు తెలుసుగా మా అమ్మ. మీ అమ్మను మా నాన్న కట్టేశాడు. ఎందుకు? ఊరి అరబందరు కూడా మీ అమ్మను మా నాన్న కట్టేశాడు. మీ మీ నాన్న చంపింది మా నానేరా? రాస్కిల్ ఇంత పని చేస్తాడా? అంతేకాదు అసలు మీ మీ పరిస్థితులు ఇలా అవడానికి కారణం కూడా ఎవరు అనుకున్నావు? మా నానే. మా నాన్న ఇంత దుర్మార్గుడు నాకు ఇప్పుడే తెలిసింది రాజా. పద, ముఖ్యంగా మన అత్తయ్య గారిని కాపాడుకున్నా. పద. సీన్ కట్ చేస్తాడు అక్కడ. ఇప్పుడు విలన్ ఎక్కడ దాచిపోతాడు అంత హీరోకి తెలియదు కదా. స్టార్టింగ్ సీన్ ఎక్కడ తెలుస్తా? ఈ ఈ లొకేషన్లు ఇవన్నీ ఎవరికి తెలియవు, కానీ ఫైటింగ్ సీన్కి క్లైమాక్స్ హీరో అక్కడికి వెళ్తాడు. ఎట్లా తెలుసా? తల్లిని ఇటు సైడ్ కట్టేస్తారు, తల్లి కింద మంచు గడ్డ ఉంటుంది, పైన తాడు ఎట్లా పెట్టేసి ఉంటారు. మంచు గడ్డ కరిగేసరికి ఉరిపడి చచ్చిపోవాలి. ఈ సినిమాలో స్టార్టింగ్ నేను చెప్పడం మర్చిపోయా, పోతి కూడా ఉంటుంది సినిమాలో. క్లైమాక్స్కి హీరో వచ్చాడు, రాగానే విలన్ వచ్చేసింది కాల్చిపోయేచ్చుగా కాలవడం. డైలాగులు ఎక్స్చేంజ్ అక్కడ. పనిభూషణ్ రావు. పనిభూషణ్ అప్పుడు దాకా కుజ్జి అడి తిరిగి ఉంటాడు. ఏమి ఇటు తిరిగి ఉండొచ్చుగా, అడి తిరిగి ఎట్టు ఉంటాడు కుజ్జిని అడి తిరిగి దిగి. రా రాజా రా, నువ్వు వస్తావని ముందే గ్రహించా. క్లైమాక్స్ వాడు ఎవడైనా గ్రహిస్తారు రా. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు జరగబోదు, నువ్వు చెప్పురా చూద్దాం. రాజా, మీ నాన్నని ఎలా చంపానో తెలుసా? అతి దారుణంగా చంపా. ఇప్పుడు నిన్ను కూడా అలాగే చంపబోతున్నా. మర్యాదకు మా అమ్మను వదిలిపెడతావో లేదా? పిచ్చోడా, వదిలిపెట్టడానికి అంటారా కట్టేసింది? రా ఫైట్ చేయి. అప్పుడే హీరో పిస్టల్ ఇక్కడ ఇప్పుడు దాచిపెడితే ఎంత ఉంటుంది, వీళ్ళని అందరి దగ్గర ఎంత ఉంటాయి. పని పోసిరా, ఇప్పుడు మర్యాద వదులుతా వదలవా, వదులుతా వదలవా. పని పోసిండా ఇట్టా అంటాడు. పెద్ద తుపాకి ఎంతది? నువ్వు గన్ను కింద పడేస్తావు పడేవా? ఓకే, ఇప్పుడే చెప్తున్నా, పని పోసినావు. మా అమ్మకి ఏమైనా జరిగిందా? పని పోసినావు. నిన్ను మీ అమ్మని ఇద్దరిని ఇక్కడే చంపేస్తా. పని పోషణ్ రా, ఇంటుండగానే కోతి ఉంటుంది. కోతి ఎక్కడ ఉంటుంది అనుకున్నావు? సీలింగ్ ఫ్యాన్ మీద ఉంటారు పైన. ఇప్పుడు హీరో ఎట్ట అంటాడు? మనుషులకే అర్థం కాదు, కోతికి ఏం అర్థం అవుతుంది? ఎట్లా అంటే అనను కోతి. విలన్ మీద ఒకటి పడ్డది కరెక్టే, మిగతా వాళ్ళందరి దగ్గర తుపాకులు ఉన్నాయి కదా, మిగతా వాళ్ళందరి దగ్గర తుపాకులు ఉన్నాయిగా, వాళ్ళు కాల్స్తా అంటే ఆగుతుంది కదా హీరో. ఫైటింగ్ స్టార్ట్. కోతి అట్ట మీద పడగానే ఎట్ట అంటాడు హీరో? అప్పుడు ఎట్లా ఈ అంటాడు, మూడు అంతస్తులు పైకి ఈ అంటాడు, నాలుగు అంతస్తులు కిందకి డిష్యూ 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 అంతా అయిపోయింది. క్లైమాక్స్లో వచ్చేసి విలన్ కొట్టే డైలాగులు ఉంటాయి. యాక్చువల్గా విలన్ ఎప్పుడు బాధపడతాడు అనుకున్నా, బాగా కొట్టిన దానికన్నా మధ్యలో డైలాగులు ఉంటాయి దిశ, ఆ డైలాగ్ ఎక్కువ బాధపడతాడు. ఆ డైలాగులు ఎట్లా ఉంటాయి అంటే, ఇది మా అమ్మనే వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో పని మనిషిలాగా చేసినందుకు డిష్యూ. ఏ నడిపోయేసరికి ఈ హీరో నడిపోతాడు మళ్ళీ. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంట్లు దొంగతున్నప్పుడు పడ్డ కష్టానికి దెబ్బ డిష్యూ. మళ్ళీ కాస్తుగా, ఇది నా లక్ష్మి నా నుంచి దూరం చేసింది దెబ్బ డిష్యు డిష్యూ 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 అయిపోయి విలన్ చివరికి రిక్వెస్ట్ చేస్తాను, నన్ను చంపితే చంపు కానీ డైలాగులతో నన్ను చంపుద్దురా నాయన ప్లీజ్ రా అనగానే, రొటీన్ సినిమాలో లాగా పోలీసులు
డుంకి ఫెలో. కనీసం ఇక్కడ ఏం జరుగుతుందో అనే విషయం పోలీసులకు తెలియదు. డైరెక్ట్గా వచ్చి విలన్ని దొంగలను మొత్తాన్ని పట్టుకుంటారు. హీరో దగ్గర పోయి డైరెక్ట్ షేక్ హ్యాండ్. దేశద్రోహులు ఎప్పటి నుంచో తప్పించి తిరుగుతున్న దేశద్రోహులు పట్టించు, థ్యాంక్స్. నీ ప్రభుత్వం తరపున పరమేశ్వర చక్ర అందజేస్తాను. అసలు పరమేశ్వర చక్ర దేనికి ఇస్తారు, ఏంటి, ఏమి లేదు. హీరో దగ్గర పరమేశ్వర చక్ర అందజేస్తాం. చిరవర్లో వచ్చేసి గ్రూప్ ఫోటోకి మొత్తం వస్తారు, క్యారెక్టర్లు ఏమి ఇన్వాల్వ్ ఉన్నాయో మొత్తం వస్తారు. రాగానే ఆ సినిమా టైటిల్ అప్పుడు తెలిసింది. సపోజ్ సినిమా టైటిల్ వచ్చేసి వజ్రం అనుకో, ఒక అతను వస్తుంది గెస్ట్ క్యారెక్టర్, మొత్తానికి వజ్రం లాంటి కుర్రాన్ని కన్నావమ్మా. పొరపాటున సినిమా పేరు వజ్రం కాకుండా డైమండ్ అనుకో, మళ్ళీ ఆగస్ట్ వస్తుంది జానకమ్మ మొత్తానికి డైమండ్ లాంటి కుర్రాన్ని కన్నావమ్మా అనగానే కమిడియన్ వస్తాడు. మరి నేను